దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, ఇంకా ఎక్కువగా యూదితు గ్రంథము తెలుసుకోవడానికి మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి యూదితు గ్రంథం ప్రత్యేక విధంగా 9వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే, మరి వారు ఏ విధంగా శిబిరములు ఏర్పాటు చేసుకుంటున్నారో తెలుసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 3 విషయాలు తెలుసుకోవాలి బిడ్డలారా, 3 విషయాలు తెలుసుకోవాలి. మొదటి విషయం, 8వ అధ్యాయంలో మరి నిరుత్సాహులైన యూదులు, నిరుత్సాహులైన యెరూషలేము ప్రజలు భయముతో ఉన్న సమయంలో యూదితు ధైర్యాన్ని నింపుతుంది. మొదటి విషయం. 2వ విషయము 9వ అధ్యాయంలో ఆమె ఇజ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజల యొక్క జీవితంలో ధైర్యాన్ని నింపడమే కాకుండా 9వ అధ్యాయంలో ప్రభువుకి ఏ విధంగా మొర పెట్టుకుంటుందో, ప్రార్థన చేసిందో మనం తెలుసుకుంటున్నాం. 2వ విషయం. మరి 3వ విషయం ఏమిటి అనంటే బిడ్డలారా, యూదితు గ్రంథం 10వ అధ్యాయంలో చదువుకుంటూ ఉన్నాం. నిజమే, ఒక విధవరాలు అయోగ్యత స్థితిలో ఏం చేసింది అనంటే, తన యొక్క శ్రద్ధను మరి పట్టుదలను కోల్పోకుండగా దుఃఖాన్ని విడనాడుతుంది బిడ్డలారా, దుఃఖాన్ని విడనాడుతుంది. దుఃఖాన్ని విడనాడి భర్తను కోల్పోయిన ఒక స్త్రీ దుఃఖాన్ని విడనాడి ఏం చేస్తుంది, ధైర్యం తెచ్చుకొని ఆ గోనె పట్ట తీసుకొని పక్కకు పెడుతుంది. అప్పుడు దాకా ఏ విధంగా ప్రార్థన చేసింది, గోనె పట్టను ధరించి దుఃఖముతో ప్రభుకు మొరపెట్టుకు. కానీ ఇప్పుడు ఏ సమయంలో ఏం చేస్తుంది, ఇక రాబో ముందు కాలంలో తను యుద్ధము చేయవలసి ఉన్నది, తను పోరాడవలసి ఉన్నది, కనుక ఆ దుఃఖాన్ని పెడుతుంది, ఆ గోనె పట్టను పక్కకు పెట్టి తనలో ఒక ధైర్యాన్ని నింపుకుంటుంది. ఆ గోనె పట్టలు బదులుగా తన భర్త వాడిన ఆ వస్తువును ధరించుకొని ఏం చేస్తుంది, యుద్ధానికి సిద్ధమవుతుంది బిడ్డలారా. ఈ సత్యాన్ని మనం యూదితు గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఒకసారి వాక్యం చదువుకుందాం. యూదితు ఇశ్రాయేల్ దేవునకు ప్రార్థన చేసి ముగించిన పిమ్మట నేల మీద నుండి లేచి తన దాసిని పిలిపించెను. ఆమె విశ్రాంతి దినములందు ఉత్సవ దినములు తాను వాడుకొని గదిలోనికి వెళ్ళెను. అచ్చట తాను తాల్చి ఉన్న గోనెను, విధవరాల వస్తువులను తొలగించెను. స్నానము చేసి విలువగల అత్తరును పూసుకొనెను. అత్తరు పూసుకున్న తర్వాత వాక్యం సెలవిస్తుంది, తన భర్త మనాషే జీవించి ఉన్నప్పుడు తాను ఉత్సవ సమయములో ధరించిన సొగసైన ఉడుపులను తాల్చెను, కాళ్ళకు చెప్పులు తొడుక్కొనెను. ఈ విధంగా అన్ని తాలుస్తుంది బిడ్డలారా, కాళ్ళకు చెప్పులు తెలుస్తుంది, తర్వాత వస్త్రాలు వేసుకుంటూ ఉంది, ఇక యుద్ధానికి సిద్ధమవుతుంది. దుఃఖించడం లేదు, బాధించడం లేదు, పోరాడుతూ ఉంది బిడ్డలారా, ఒక స్త్రీగా పోరాడుతూ ఉంది. మరి వాక్యం చాలా స్పష్టం చేస్తుంది, పోరాడడం మాత్రమే కాకుండా ఇంకా వాక్యంలో చదువుకున్నట్లయితే యూదితు గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనంలో యూదితు దూరము నుండి ద్వార సంరక్షకును బిగ్గరగా పిలుస్తూ ఉంది, బిగ్గరగా పిలిచి వాళ్ళని సిద్ధము చేస్తుంది బిడ్డలారా. తను మాత్రమే సిద్ధం కాకుండా ఆ యూదులను, ఇజ్రాయేల్ ప్రజలను కూడా బిగ్గరగా పిలిచి మీరు సిద్ధం కాని కానీ చెప్పి తను వారిని కూడా సిద్ధము చేసిన విధానాన్ని మనం 13వ అధ్యాయంలో తెలుసుకుంటూ ఉన్నాం. ఈ విధంగా సిద్ధం చేయడం మాత్రమే కాకుండా యూదితు గ్రంథం 14వ అధ్యాయం 1-2 వచనం చదువుకున్నట్లయితే, నా మాట వినండి అని చెప్పి, మరి సోదరులారా నా మాట వినుడు అని చెప్పి యూదితు ఆ ప్రజలను మరి ఏ విధంగా హెచ్చరిస్తుందో తెలుసుకుంటూ ఉన్నాం. శిరస్సును కొలిపోయి నగర ప్రాకారముల మీద వేలాడదీయుడు అని వాక్యం సెలవిస్తుంది బిడ్డలారా. ఈ విధంగా శత్రువుల యొక్క శిరస్సును ఆమె ఏ విధంగా దహించి ఉందో, దహించిన ఆ శత్రువుల యొక్క శిరస్సును ఏ విధంగా మరి వేలాడదీయమంటూ ఉందో కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం.
ఈ విధంగా ఇజ్రాయెల్ ప్రజలు మరి యూదిత్ యొక్క ప్రోత్సాహం వలన, ప్రార్థన వలన, ధైర్యం వలన మరి ఏ విధంగా వారు యుద్ధంలో జయించగలుగుతున్నారు, వారు నిలబడగలుగుతున్నారో మనం 14వ అధ్యాయంలో తెలుసుకుంటూ ఉన్నాం. ఇదంతా ఎప్పుడైతే దేవుని మళ్ళీ తిరిగి మరి ఈ శక్తిని పొందుకొని ఉన్నారో, విజయాన్ని చేకూర్చుకుంటూ ఉన్నారో, యూదిత్ గ్రంథం 15వ అధ్యాయం 8, 9, 10, 11 వచనాలు చదువుకున్నట్లయితే, ఆనాటి ఇజ్రాయెల్ ప్రజలు యెరూషలేమున దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, మహిమపరుస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. బిడ్డలారా, ఇక చివరి అధ్యాయం యూదిత్తు గ్రంథం 16వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుకున్నట్లయితే, మరి యూదిత్తు యొక్క జీవితం, ఆమె యొక్క చరిత్ర కలకాలము నిలబడింది అని చెప్పి చరిత్ర తెలియచేస్తుంది. యూదిత్ ఒక స్త్రీ కానీ చాలా అందగత్తె అని చెప్పి, అందముగా ఉంటున్న ఒక స్త్రీ అని చెప్పి మరి చరిత్ర తెలియచేస్తుంది. ఇంత అందంగా ఉన్న యూదిత్తు మరి తిరిగి వివాహము చేసుకోవడం లేదు. నిజమే, మనషే ఎండ దెబ్బ వలన మంచము పట్టి చనిపోయిన తర్వాత నుండి మరి చివరి వరకు కూడా మరి ఏ పురుషుని కూడా వివాహము చేసుకోలేదు. ఎంతోమంది పురుషులు వివాహము చేసుకోవాలి అని చెప్పి ముందుకు వచ్చిన ఆ స్త్రీ ఒప్పుకోలేదు అని చెప్పి యూదిత్తు గ్రంథం మరి 16వ అధ్యాయం 22వ వచనంలో చదువుకున్నట్లయితే మనకు అక్కడ అర్థమవుతుంది. బిడ్డలారా, హల్లెలూయా. మరి లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనం నుంచి కూడా చదువుకున్నట్లయితే, గాబ్రియల్ దూత మరియ తల్లికి ఒక శుభవార్త తెచ్చింది. ఆ శుభవార్త తెచ్చినప్పుడు మరియ తల్లి భయపడుతూ ఉంది. ఎందుకు అనంటే, నేను ఏ పురుషుని ఎరుగను కదా అని చెప్పి, బలిపడి సమయంలో, ఆందోళన చెందుతున్న సమయంలో ఏం చేస్తుంది? దేవుని అనుగ్రహం పొందగలుగుతుంది. అదేవిధంగా ఇజ్రాయెల్ యూదులు కూడా నెబుకద్నెజర్ రాజు యొక్క మరి శత్రు సైన్యము యొక్క భయముతో ఉన్నప్పుడు యూదిత్తు ద్వారా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను మరి యూదులను ఏ విధంగా రక్షించి ఉన్నాడో, మన జీవితంలో కూడా భయాందోళన సమయములో, మరి కష్ట సమయములో, శోధన సమయములో ఆనాడు యూదిత్తును పంపిన దేవుడు, ఆనాడు గాబ్రియల్ దూతను పంపిన దేవుడు తప్పకుండా మన చెంత కూడా ఉంచుతాడనే సత్యాన్ని మనం తెలుసుకుందాం. దేవుని చేత మిక్కిలిగా ప్రేమించబడుతున్న బిడ్డలారా, మరి మరియ తల్లి ప్రార్థన చేసినట్లుగా యూదిత్తు యూదా ప్రజల కొరకు, యెరూషలేము ఇజ్రాయెల్ ప్రజల కొరకు ప్రార్థన చేసినట్లుగా మనం కూడా ప్రార్థన చేసి ప్రభు కృపకు పాత్రులమవుదాం. ప్రార్థించుదాము. పరలోకమందున మా పరిశుద్ధ తండ్రి, యూదిత్ ఒక స్త్రీ, విధవరాలు, సంతానము లేని బిడ్డ, కానీ బబులోనియా ప్రజలకు యుద్ధంలో జయించగలుగుతుంది. బిడ్డలారా, యూదా ఇజ్రాయెల్ ప్రజలను కాపాడగలుగుతుంది, రక్షించగలుగుతుంది. అది కేవలము నీ యొక్క శక్తి, నీ యొక్క బలము, నీ యొక్క కృప. తనను తాను మాత్రమే కాపాడుకోక తన బిడ్డలను కూడా నీ మహిమార్థమై ప్రార్థన రూపంలో శక్తిని పొందుకొని కాపాడగలుగుతుంది. బిడ్డలారా, అదేవిధముగా దివ్యవాణి వీక్షిస్తున్న అనేక మంది స్త్రీల కోసం ప్రార్థన చేస్తున్నాం. దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాం. వాళ్లకు వాళ్ళు కాపాడుకోవడం మాత్రమే కాకుండా కుటుంబాన్ని కాపాడేటట్లుగాను, సంఘాన్ని కాపాడేటట్లుగాను మరి నిరుత్సాహాలు కాకుండా ధైర్యాన్ని నింపుకొని ప్రభువా, ఆనాడు మరియ తల్లిని కృపలకు పాత్రులైనట్లు, మరి యూదిత్తుని కృపలకు పాత్రులైనట్లు దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కూడా మరియ తల్లి వలె, యూదిత్తు వలె, యూదుల వలె నీ కృపలకు పాత్రులయ్యే గొప్ప శక్తిని, ధైర్యాన్ని, కృపను దయచేయమని మా నాథుడును మీ కుమారుడైన ఏసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతి మొహలుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఏలినవారు మీతో నుందురుగాక. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ సదా ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్.